గ్రామాల్లో వైద్య సేవలు అందించే ఆర్ఎంపీ పీఎంపీలపై ఐఎంఏ డాక్టర్ల నిరసనలు సరికాదని అన్నారు సిరిసిల్ల ఆర్ఎంపీ పీఎంపీ వైద్య సంఘం ప్రతినిధులు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఆర్ఎంపీ పీఎంపీ కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ప్రాథమిక చికిత్స చేసే తమపై ఐఎంఏ డాక్టర్ల కక్ష సాధింపు మానుకోవాలని అన్నారు. ప్రభుత్వాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఆర్ఎంపీ డాక్టర్లకు ట్రైనింగ్ మళ్ళా తిరిగి ప్రారంభించాలని మొదలుపెట్టడంతో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వద్దు, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికెట్స్ కానీ ఎటువంటి ఇవ్వద్దు అని చెప్పి ఐఎంఏ డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లను విమర్శించడం, వీళ్ళకు బాధ్యత లేదనడం సదుద్దేశం కాదు. ఇప్పుడు పల్లెల్లో కానీ ఇప్పుడు పేదలకు కానీ సేవా దృక్పథంతో ఆర్ఎంపీ డాక్టర్లు ముందుండి సేవ కార్యక్రమాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. గత ప్రభుత్వము అంతకుముందు కూడా 2015లో ఆల్రెడీ 428 ఎన్జిఓ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి దాదాపు ఫీజు కూడా కట్టేసినాం. ట్రైనింగ్ గురించి, కమ్యూనిటీ పారామెడిక్ ట్రైనింగ్ గురించి ఆ ట్రైనింగ్ కూడా కొద్ది వరకు జరిగింది. ఇంకా పూర్తి కాదాల్సిన టైంలో ఐఎంఏ డాక్టర్లు ప్రత్యేకంగా ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళ శిష్యులమే వారి దగ్గర నేర్చుకొని మేము విధి విధానాలను బయటకు తీసుకుపోతున్నాము. అటువంటిది మమ్మల్ని ఉద్దేశించి వీరికి ఎటువంటి అనుభవం లేదు, ఆ వీరికి ట్రైనింగ్ ఇవ్వద్దు అని అనడం సమంజసం కాదు. దీన్ని మేమందరం ఖండిస్తున్నాము. ఈ యొక్క విధానము మేము ఫ్యూచర్లో ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ఇంకా సేవలు ప్రజలకు మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ట్రైనింగ్ అని ఏర్పాటు చేయడానికి మళ్ళీ తిరిగి ప్రారంభిస్తుంటే వీళ్ళు కేవలం వాళ్ళ ఏమి దురదృశ్యమో అర్థమవుతలేదు కానీ వద్దు అనడం మాత్రం సమంజసం కాదని తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాం. 70% వైద్యం కంప్లీట్గా గ్రామీణ ప్రాంతంలో, అంటే ప్రజలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మరి వారికి వైద్యం అందని నేపథ్యంలో గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ గ్రామీణ ప్రాంత వైద్యం మొత్తం ఆర్ఎంపీలే చూస్తూ ఉన్నారు. ఈ దశలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఒక సర్వే నిర్వహించి మరి ఇక్కడ ఆరోగ్యం మొత్తం భారతదేశంలో ఆరోగ్యం మెరుగుపడాలంటే మరి ఇది ఆర్ఎంపీలే చూస్తున్నారు కాబట్టి ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి ఏ రకంగా శిక్షణ ఇచ్చి మరి వాళ్ళకు మెరుగుపడాలనేటువంటి ఉద్దేశంగా ప్రభుత్వాలకు ఒక రకమైనటువంటి సూచనలు ఇవ్వగా ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ఆంధ్రప్రదేశ్ని ఒక రకమైనటువంటి తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ ట్రైనింగ్ ఎంత ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో ఐఎంఏ డాక్టర్లు ఇద్దరు, ప్రభుత్వ సలహాదారులు, న్యాయ కమిటీ నిపుణులు, జన విజ్ఞాన వేదిక వాళ్ళు, అట్లాగే ప్రెస్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒక 14 మందితో కమిటీ వేసి మరి కమ్యూనిటీ పారామెడికల్ బోర్డుకు అప్పచెప్పి వీళ్ళకి శిక్షణ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపడిన తర్వాత కూడా మనకు అందరు కూడా 70% మందికి ట్రైనింగ్ కూడా పూర్తయింది. మాకు 200 ఫీజు కట్టి మేము చట్టబద్ధంగా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. మాకు ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి దశ ఉంది. తెలంగాణ ఉద్యమము అవన్నీ నేపథ్యంలో ఇది పెండింగ్ పడ్డది. మరి ప్రభుత్వం ఈ దశగా ఆలోచించి మనకు సర్టిఫికేట్ కోసం ఆలోచిస్తుంటే మొన్న హరీష్ రావు గారు మీరు ఎలాంటి షరతులు లేకుండా వైద్యం చేసుకోండి కానీ అబార్షన్లు కానీ ఆపరేషన్లు కానీ హాస్పిటల్ పెట్టుకోవడం కానీ అవి ఏరకుండా మీ యొక్క పరిధిలలో వైద్యం చేసుకోమని చెప్పడం జరిగింది. దీనికే ఐఎంఏ వాళ్ళు వాళ్ళ అనుబంధ సంఘాలు గగ్గోలు పెడుతూ మన కోటి కాడ పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరిగింది. మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే మేము నకిలీలం కాదు, మేము ట్రైనింగ్ తీసుకున్నాము, 70% మందికి ట్రైనింగ్ కూడా పూర్తయింది. ఈ దశలో వాళ్ళు నకిలీలని ఒక రకంగా మాట్లాడడం అనేటువంటి సరైనది కాదని తెలియజేస్తూ మాకు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ఇవ్వాలి, మాకు గుర్తింపులు ఇవ్వాలి, మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంలో.